నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా ద్వారా అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయే టాపిక్ ఏంటంటే ఇంపార్టెన్సీ మరియు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభం సమస్యలు నపూన్ సో అంగస్తంభం సమస్యలు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఇంపార్టెన్సీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి సో జనరల్గా ఈ మధ్యన మనం చూసే యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్లో కానీ మిడిల్ ఏజ్ గ్రూప్ పీపుల్లో కానీ లేదంటే న్యూలీ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో కూడా ఇట్లాంటి కంప్లైంట్స్తో మనకు జనరల్గా ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో వచ్చే పేషెంట్స్ చాలామంది ఉన్నారండి సో ఈ రెండింటికి ఇంపార్టెన్సీకి ఇరెక్టల్ డిస్ఫంక్షన్కి దెర్ ఈస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ అంటే ఒకసారి సెక్షువల్ పెర్ఫార్మెన్స్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవటం లేదంటే సెక్షువల్ వీక్నెస్ లాగా రావటం లేదంటే ప్రీమెచ్యుర్ రిజాక్యులేషన్స్ వలన ఈ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ వలన ప్రీమెచ్యుర్ రిజాక్యులేషన్స్ రావటం లేదంటే నాక్టర్నల్ ఇమిషన్స్ అవటం సో ఇట్లాంటివన్నీ జనరల్గా దీస్ కమండె అండర్ ద కేటగిరీ ఆఫ్ ఇంప్రాపర్ ప్రిమేచుర రిజాక్యులేషన్ సో ఇంపార్టెన్సీ అంటే మొత్తం ల్యాక్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ అంటే అసలు ఎటువంటి సెక్షువల్ కోరికలు అసలు ఎటువంటి వాళ్ళకి లైంగికపరమైన కామవాంఛలు కూడా ఎటువంటి లైంగిక పరమైన ఆలోచనలు కూడా లేకుండా మొత్తం టోటల్ జీరో అంటే కంప్లీట్ యాబ్సెన్స్ ఆఫ్ సెక్షువల్ డిజైరీస్ కళ్ళస్ లిబుడో లేదంటే ఇంపార్టెన్సీగా మనం జనరల్గా చెప్తూ ఉంటామండి సో జనరల్గా వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొలు పాల్గొనాలి అని కోరిక కలిగినప్పుడు కూడా వాళ్ళకి కంప్లీట్ ఎరెక్షన్స్ రావు అంటే అంగం అనేది స్తంభించకుండా అంగస్థంభ సమస్యలతో బాధపడుతూ ఉంటారు సో వీళ్ళలో ఏంటంటే మనం ఈడీ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం సో జనరల్గా ఇప్పుడు మనకి ఈ డే టు డే ప్రాక్టీస్లో ఈ కామన్ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఒకప్పుడు ఈ డయాబెటీస్ థైరాయిడ్ హైపర్ టెన్షన్ అంటే బీపీ అధిక రక్తపోటు మధుమేహం ఇవి ఎలా ఉండేవా సో ఇప్పుడు మనకి ఫ్రీక్వెంట్గా డే టు డే ప్రాక్టీస్లో ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ లేదంటే ఈ మనకి ఇంపార్టెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా చాలా న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో రెగ్యులర్గా మనకి క్లినిక్స్ రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి సో దీంట్లో మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన డే టు డే హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి మన బాడీ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనం గమనించుకోవాల్సింది ఉంటుంది సో సగానికి సగం దీంట్లోనే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాజెస్ అనేవి విత్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్ మనకి రూల్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో దీంట్లో మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ ఒబకాయం ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ వల్ల కూడా ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి హ్యాంపర్ అయిపోవడం ఈ సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి డిక్రీజ్ అయిపోవటం లేదంటే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది అంటే అంగస్తంభం సమస్యలు అనేవి రావటం అనేది జనరల్గా ఈ ఒబేసిటీ వలన ఫోర్మోస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మెయిన్ కాజ్గా మనం జనరల్గా చెప్తూ ఉంటాం దాంతోపాటు ఎథ్రోస్క్లూరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్లో రక్తనాళల్లో కొవ్వు కోరిపోవడం లేదంటే లోపర్ ప్లేక్స్ లాగా ఫార్మ్ అయిపోవటం సో ఎక్కడైతే మనకి టార్గెట్ ఆర్గాన్లో బ్లడ్ అనేది రష్ అవ్వాలా రష్ అవ్వడం పంప అవ్వడం సో ఆ ఎథస్క్లెరోటిక్ చేంజెస్ అవి రావడం వల్ల ఈ అంగస్తంభం సమస్యలు కూడా జనరల్గా మనకి జరుగుతూ ఉంటుందండి సో ఇట్లాంటి కండిషన్స్ అన్ని దీంట్లో మన మెయిన్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మన డైటరీ హ్యాబిట్స్ మన ఆక్యుపేషనల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయనేది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా మనం గమనించుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఎంతైనా ఉంటుందండి సో దీంట్లో మనం ఈ ఈ అన్నీ మనం రూల్ అవుట్ చేసుకుంటూ మన హోమియోపతి ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మన హోమియోపతిక్ స్కోప్కి హోమియోపతిక్ మెడికేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్గా ఫైవ్ మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మనం గమనిస్తాం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం దీంట్లో మనకి లైక్పోడియం అని కానీ ఆగ్నెస్ కాస్టస్ అని కానీ సెలీనియం అని కానీ లేదంటే ఈ మన జాబరాండి కానీ లేదంటే క్యాలేడియం కానీ అండ్ ఫైవ్ మెడిసిన్స్ అనేవి చాలా ముఖ్యంగా డే టు డే ప్రాక్టీస్లో మనం డిపెండ్గా కాన్స్టిట్యూషన్ అండ్ కా కంప్లైంట్స్ ఆఫ్ ద పేషెంట్ మనం ఏం మెడిసిన్ ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేసి అది లైక్ పొడిమివ్వాలా లేదంటే సెలనింగ్ ఇవ్వాలా లేదంటే అంటే వాళ్ళ మైండ్ వేరియేషన్స్ కూడా వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి కాబట్టి జీసీఎస్ మెథడాలజీలో వాళ్ళ మానసిక స్థితిగతులు కూడా మనం గమనించి దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఆ కాన్స్టిట్యూషన్ వైజ్ మనం ఏ పోటెన్సీలో ఇవ్వాలి థర్టీ పోటెన్సీ ఇవ్వాలా టూ హండ్రెడ్ ఇవ్వాలా వన్ ఇవ్వాలా టెన్ టెన్ఎమ్ ఇవ్వాలా లేదంటే మదర్ టీంచర్ వాటర్లో డైల్యూట్ చేసి డ్రాప్స్ అనేది ఇవ్వాల్సింది ఉంటుందా ఏంటి అనేది మనం ప్రాపర్గా ఒక హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అంటే మీరు మీ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఇందాక నేను చెప్పిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళకి మెంటల్ కంప్లైంట్స్ అంటే మైండ్ పర్టైనింగ్ కంప్లైంట్స్ వలన ఈ సెక్షువల్ ఫంక్షన్స్ అనేవి హ్యాంపర్ అయిపోతున్నాయా లేదంటే ఫార్మోస్ట్ మోస్ట్ కండిషన్స్గా రియల్ కండిషన్స్కి మనకి ఫిజికల్ కంప్లైంట్స్ ఈ ఒబేసిటీ లేదంటే హెథరోస్క్లెరోసిస్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ సో ఇట ఎక్సెసివ్ మెటబాలిజంలో డిస్టబెన్సెస్ ఏమైనా ఉన్నాయి ఇట్లాంటివన్నీ మనం కండిషన్స్ రూల్అట్ చేసుకోగలిగితే దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది ప్రాపర్గా కాన్స్టిట్యూషనల్ వైజ్ మనం ట్రీట్మెంట్ అనేది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ మనం ప్రాపర్గా కౌన్సిలింగ్తో పాటు ఇవాల్యుయేట్ చేసుకోగలిగితే ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా బెస్ట్ రిజల్ట్స్ హోమియోపతికి మెడిసిన్స్ ద్వారా తీసుకురాగలమని నేను ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను